हाय फ्रेंड्स, मेरे చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి। फ्रेंड्स ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను। మీరు చేయవలసిందల్లా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే। ఫ్రెంड्स త్వరలో డిఎస్సి అనే ఒక హెడ్డింగ్ తోటి ఆ న్యూస్ అనేది రావడం జరిగింది। ఫ్రెంड्स ఈ రోజు మార్నింగ్ అయితే ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చిన విద్యాశాఖ 402 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన। మరో 15,926 నియామకాలకు ప్రతిపాదనలు। రాష్ట్రంలో 16,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది। వీటిలో 402 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది। మరో 15,926 ప్రభుత్వానికి ప్రతిపాదనలు అనేవి చేరాయి। ఈ మేరకు మొదట మినీ డిఎస్సి, ఆ తర్వాత డిఎస్సి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది। ముందుగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది। అంటే 402 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయిగా ఫ్రెండ్స్, ఇందులో మిగిలిన వాటిని జనరల్కు మారుస్తారు। అంటే జనరల్ పోస్టులు అంటే 15,926 నియామక పరీక్షతో పాటే ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు। అంటే తెలుసు కదా, 2008-2014లో నిర్వహించినట్లే టెట్ కమ్ టీఆర్టీ, టెట్తో పాటు డిఎస్సి అనమాట, నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు। టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించిన అనివార్య కారణాలతో వాయిదా పడింది। ఈసారి పాఠ్య ప్రణాళికను కూడా మారుస్తున్నారు। ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అభ్యర్థులలోని ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు। ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది। హేతుబద్ధీకరణ బదిలీల అనంతరం అధికారులు ఖాళీల వివరాలను తెలియచేసే అవకాశం ఉంది। ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు అనేవి వెళ్ళాయి ఫ్రెండ్స్। ప్రభుత్వం నుండి ఆమోదమైతే, ఇంకా లభించలేదు, ఆమోదం రాగానే ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది। 16,000కు పైగా ఖాళీల్లో ఎన్నింటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందో కూడా స్పష్టత అనేది లేదు। ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో కూడా పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది। బ్యాక్‌లాగ్ డిఎస్సి ప్రకటన వెలువడినప్పటి నుండి అన్నీ సవ్యంగా జరిగితే నియామకాలు పూర్తికి 2.5 నెలల సమయం పడుతుంది। నియామక కాల ప్రకటనను పరీక్షల మధ్య 15 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది। అనంతరం పరీక్ష ఫలితాలు, కౌన్సిలింగ్కు మరొక నెల వరకు సమయం పడుతుందని అంచనా। ఆ తర్వాతే సాధారణ డిఎస్సికి ప్రకటన ఉండొచ్చని ఆ యొక్క అధికారులు అంచనా వేస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్। ఇక ఎస్జిటీలకు పెన్ను పేపర్తో, ఇక్కడ ఎస్జిటీలకు పెన్ను పేపర్ అని ఎందుకు అంటున్నాడంటే, ఆల్రెడీ 2018లో ఆన్లైన్ టెస్టులు పెట్టి 16 పేపర్లు పెట్టి ఒక పేపర్ ఈజీగా, ఒక పేపర్ కష్టంగా ఇచ్చినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్। ఎందుకంటే ఎస్జిటీలో డిఈడి మరియు బిఈడి వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంది ప్రజెంట్। లాస్ట్ టైం అయితే డిఈడి వాళ్ళే ఎలిజిబిలిటీ, ఇప్పుడు బిఈడి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది। సో కాబట్టి ఇటువంటి తప్పుదం మరొకసారి జరగకుండా, ఎందుకంటే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి పెన్ను పేపర్ ద్వారా అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తుంది ఫ్రెండ్స్। కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉండదు। మరి స్కూల్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు మాత్రం ఆన్లైన్లో పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వం ఉంది। ఇక 2 ఏళ్లుగా ఎదురుచూపులు, ఒక పక్క కొత్త డిఎస్సికి ప్రతిపాదనలు సిద్ధమవుతుంటే 2 ఏళ్ల క్రితం ప్రకటించిన డిఎస్సి 2008లోని అన్ని పోస్టులు ఇంకా భర్తీ కాలేదు। న్యాయ వివాదాలతో కొన్ని నియామకాలు నిలిచిపోయాయి। మొత్తం 7,902 ఖాళీలకు ప్రకటన ఇవ్వగా 860 పెండింగ్లో ఉన్నాయి। వీటిలో స్కూల్ అసిస్టెంట్లు, తెలుగు భాషా పండిట్లు కలిపి 374 వరకు ఉన్నాయి। మిగతావి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు। న్యాయస్థానం తీర్పు అనంతరం వీటి నియామకాలు చర్యలు తీసుకోనున్నాయి। సాధారణ డిఎస్సి కంటే ముందే వీటిని భర్తీ చేయనున్నారు। ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామక ప్రకటన చేయాలి అని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఫ్రెండ్స్। సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జనరల్ డిఎస్సి పడాలంటే ముందు బ్యాక్లాగ్ పోస్టులు కంప్లీట్ అవ్వాలి, ప్లస్ 2018లో ఇచ్చినటువంటి ఏవైతే డిఎస్సీలు మిగిలిపోయిన పెండింగ్లో కోర్టులో ఉన్నాయో అవి కూడా ఫిల్ అవ్వాల్సి ఉంది। అయితే ఈసారి డిఎస్సి అనేది టెట్కమ్ టీఆర్టీ పెట్టే ఆలోచనలో అయితే ఎక్కువగా అధికారులు మొగ్గు చూపుతున్నారు। ఆ ప్రతిపాదననే గవర్నమెంట్ ముందైతే ఉంచింది, ఇంకా దానికి ఆమోదం అయితే ఇంకా తెలపలేదు ఫ్రెండ్స్। ఇది ఫ్రెండ్స్ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి। సో ఓకే ఫ్రెండ్స్, బాయ్।